చాపరం బెల్లుపడకు చెందిన చందు 14 సంవత్సరాలు, మేఘన 24 సంవత్సరాలు, ఆసీ జయరాం 15 సంవత్సరాలు తమ సహచరులతో జయరాం కలిసి మందసా మండలం రట్టి సముద్ర తీరానికి విహారయాత్రకు వెళ్లారు. సాయంత్రం ఇలా తీరంలో ఆడుకుంటుండగా రాకాసి అలలకు ఆ ముగ్గురు సముద్రం లోపలికి కొట్టుకుపోయారు. అది గమనించిన సహచరులు చందు మేఘనను కాపాడారు. జయరాం మాత్రం గల్లంతయ్యాడు. తీవ్ర అస్వస్థకు గురైన చందు మేఘనను 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం దగ్గరలోని హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన జయరాం కోసం మెరైన్ సిఐ రమేష్ కుమార్, ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక మత్స్యకారులతో గాలింపు చేపట్టగా సోంపేట మండలం ఎర్రముఖం తీరానికి ఈరోజు ఉదయం జయరాం మృతదేహం కొట్టుకు వచ్చింది. మందసా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం హరిపురం ఆసుపత్రికి మృతదేహం తరలించారు.